తమిళ చిత్రం పేరు నీ వెరువాయన, అంటే తెలుగులో నువ్వు వస్తావని అర్థం. ఆ తమిళ సినిమా కథతో తెలుగులో రూపొందిన చిత్రం నిన్నే ప్రేమిస్తా. ఈ చిత్రంలో ఒక అద్భుతమైన మెలడీ రాయడానికి కొత్త గీత రచయిత వెనిగళ్ల రాంబాబు గారికి అవకాశాన్ని ఇచ్చారు ఎస్ఏ రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారు బాణీలో మాధుర్యానికి పెద్దపీట వేస్తే తన అద్భుతమైన సాహిత్యంతో ఆ పాటని పీఠంపైన నిలబెట్టారు రాంబాబు గారు. సినిమా కోసం బాలు గారు పాడిన ఆ మధుర గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు హేమచంద్ర. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా సౌందర్యాలేచింది యామినిలా, ఎన్నో జన్మల్లోని పుణ్యమిలా శ్రీరస్తంటూ నాతో అందిలా. నిన్నే ప్రేమిస్తానని ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. మెరిసే కన్నుల్లోన నీడే చూశానమ్మా, ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే బతికానమ్మా. నీ నవ్వే నా మదిలో అమృత వర్షం, ఒదిగింది నీలోనే అందని స్వర్గం. నును సిగ్గుల మొక్కలతో ముగ్గులు వేసి మును ముందుకు వచ్చేదే నెచ్చలి చూసి అంటుందమ్మా నా మనసే, నిన్నే ప్రేమిస్తానని. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగా పోసి పూయించాని జడ కోసం, రోజు ఉపవాసంగా హృదయం నైవేద్యంగా పూజించాని జత కోసం. నీ రెండకు నీ వెంటే నీడై వచ్చి మమతలతో నీ గుడిలో ప్రేమితలు చేస్తా, ఊపిరితో నీ రూపం అభిషేకించి ఆశలతో నీ వలపుకు హారతులిస్తా. ఇన్నాళ్ళు అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని. ఒక దేవత వెలసింది నా కోసమే, ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా సౌందర్యాలేచిందేయామినిలా, ఎన్నో జన్మల్లోని పుణ్యమిలా శ్రీరస్తంటూ నాతో అందిలా. నిన్ను ప్రేమిస్తానని
ఒక దేవత వెలసింది నా కోసమే. ఈ ముంగిట నిలిచింది మధుమాసమే. సో ఇది ఎదురుగా మీ దేవతని కూర్చోబెట్టుకొని పాడడం అనే ఈ అనుభూతి ఎలా అనిపించింది చందు? చాలా టెన్షన్గా అనిపించింది. ఎస్, ఐ అండర్స్టాండ్. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 ఇయర్స్. ఆ 4 ఇయర్స్ బ్యాక్ టెన్షన్ ఉండుండదు, కానీ ఇప్పుడు మాత్రం టెన్షన్తో కూడిన పాట వచ్చింది నీకు. ఆ టెన్షన్ ఎందుకు వస్తుందో మీకు బాగా తెలుసు. మా వారికి తెలుస్తుంది. థ్యాంక్ యూ చందు.